పుట్టుకతో వచ్చిన అందం కంటే పైపై మెరుగులకే ప్రస్తుతం యువత పాకులాడుతుంది. దీనికి కారణం లేకపోలేదు. 10 మందిలో అందంగా కనిపించాలి అనుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. జన్మతః వచ్చిన అందానికి కాస్తంత మెరుగులు దిద్దుకుంటే 10 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తాం. అయితే పూర్వకాలంలో సౌందర్య సాధనాలు వేరే విధంగా అందుబాటులో ఉండేవి. ఉదాహరణకు మన వంటింట్లో దొరికే పసుపు తదితరాలు. కానీ ఇప్పుడు లోకం కొత్త పుంతలు తొక్కుతోంది. వాడవాడలా అందాన్ని మెరుగుపరిచే బ్యూటీ పార్లర్లు వెలిసాయి. ఈ పార్లర్లు కేవలం అందాలను దిద్దడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కలిగిస్తున్నాయి. సో మీరు ఎక్కడికైనా ఫంక్షన్లకి బయటకి 10 మందిలో వెళ్లాలనుకుంటే మీ అందానికి మరింత మెరుగులు దిద్దుకునేందుకు ఈ బ్యూటీ పార్లర్లు ఎంతగానో ఉపయోగకరిస్తాయి. సూర్యపేట మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో 2 నెలలుగా బ్యూటీషియన్ శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణలో 35 మంది మగువలు శిక్షణ పొందారు. ఇందులో ప్రతిభ గల 3 మగువలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు సర్టిఫికెట్లు అందజేశారు. మరో 2 వారి బ్యూటీ పార్లర్లో ఉద్యోగ అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో తమకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతంతో ముందుకు సాగాలని, మహిళలు వంటింటికే పరిమితం కాకుండా చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా సబ్ కలెక్టర్ బిఎస్ లత అన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ జ్యోతి పద్మ, ఏసీడీపీఓ రూప, మహిళా సాధికారత కేంద్ర జిల్లా మిషన్ కోఆర్డినేటర్ చైతన్య, జెండర్ స్పెషలిస్ట్ రేవతి, బ్యూటీషియన్ ట్రైనర్ తోట కవిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీకు అప్పుడు ట్రైనింగ్ అయ్యి చాలా రోజులైంది. మరి ఈరోజు మీకు ట్రైనింగ్లో సర్టిఫికేట్స్ మేడం చేతుల మీదుగా ప్రదానం చేయటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి 1 నిమిషం మీరు ఏం నేర్చుకున్నారో 1 నిమిషం చెప్పండి, ఎక్కువసేపు కాదు. కవిత ట్రైనర్ 30 మందికి ట్రైనింగ్ ఇచ్చినందుకు గాను